భయ్యా నమస్తే. నమస్తే. ఏం పేరు? మలుగురు ఐలయ్య. మలుగురు ఐలయ్య. ఐలయ్య గారు, ఇప్పుడు అంటే మీరు ఉస్నావా నియోజకవర్గం, మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? సతీష్ బాబు. సతీష్ బాబు. అంటే నేను ఏమన్నా అంటే ఇక్కడ సతీష్ బాబు రెండు టర్మ్లో గెలిచిండు. గెలిచిండు. ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే రెండు టర్మ్లో గెలిచిండు. అక్కడ సీఎం కూడా గెలిచిండు. సీఎం కూడా గెలిచింది. ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా ఉంది? ఏం లేదు. ఈ రోడ్డు ఒత్తులే, సింగపూర్ రోడ్డు ఒత్తులేడు. కొన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చిండు. తర్వాత మనకు దళిత ఇబ్బంది అనేది ఎవరికి ఏం చేస్తలేడు. ఇక్కడ దళిత ఇబ్బంది ఎవరికి రాలేదు? ఎవరికి రాలే? ఒక్కళ్ళు కూడా ఎస్సీలే. ఎవరికి రాలే? వస్తానని ఒక్క పురుగు కూడా రాలే. ఇస్తానంటారు, ఇచ్చలేదు. వారికి ఏం లేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ లేవు. ఇవి లేవు, అవి లేవు. రాలే. డబుల్ బెడ్రూమ్ కూడా రాలే. ఇవన్నీ ఇంకా రాలే. అసలు అభివృద్ధి ఇక్కడ ఏం లేదు. ఏం లేదు. మీరు ఏ పార్టీ నుంచి ఉన్నారు? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాను. టీఆర్ఎస్? టీఆర్ఎస్. మరి టీఆర్ఎస్ ఎట్లా మాట్లాడతాను? ఎట్లా మాట్లాడాడు? ఏం చేద్దాం? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తలేదు వాటికి. అట్లా అంటే మీ చూపులకు మాట్లాడు చేస్తా అన్నాడు, వెళ్ళిపోవడం మళ్ళీ తర్వాత అచ్చు చేసలేదు. మీ చూపులకే మాట్లాడు అంటే దూరం అట్లా అట్లా మాట్లాడతారు. వాస్తవానికి వాస్తవంగా కేసీఆర్ కూడా చేస్తా అన్నాడు, చేయలే. అది రాంగ్ ముచ్చుతుంది. కావాలంటే ఇయ్యలే. అది కూడా ఇయ్యలే. నిరుద్యోగ వృద్ధి ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ లేవు. లేవు. ఏంది ఎట్లా చూడచ్చు? ఏం మాటలు తెలుసుకున్నా? టీఆర్ఎస్ పార్టీ కూడా వేస్ట్. అట్టి మాటలు తప్ప చేతులు లేవు. అందరికి అర్థమైపోయింది. కానీ మళ్ళీ రెండోసారి కూడా గెలిపి, ఇప్పుడు రెండోసారి గెలిపించినా, ఇప్పుడు మూడోసారి కేసీఆర్ కూడా గెలవాడు. గెలవాడు అయిపోయింది. అక్కడ ఆయన గెలవాడు, ఇక్కడ ఆయన గెలవాడు. సతీష్ బాబు గెలవాడు. ఈయన గెలవాడు. మరి ఎట్లా? ఇప్పుడు ఎవరు గెలిస్తే మీ బతుకులు బాగుంటాయి అనుకుంటున్నారు? మనం ఎవరు గెలుస్తా అంటే దాదాపు ఇప్పుడు ఎవరైతే మంచి కార్యకర్త నాయకుడు నాయకుడు అయిన వాళ్ళు ఎవరైతే ప్రజలకు సేవలు చేస్తారో ఆయనకు వాళ్ళని గెలిపి గెలిపించుకుంటారు. అంతే. అంత ఉత్తమ మాటలే. మొత్తానికి ఇక్కడ సతీష్ బాబు గెలవాడు, అక్కడ కేసీఆర్ గెలవాడు.